చిన్న ప్రార్థనతోటి వాక్య సందర్శనలోకి వెళ్దామండి మహోన్నతుడ మహాశక్తిమంతుడైన మా ప్రియ పర్లకు తండ్రి నీకు వేలాది బంధనములు సూత్రములు ప్రభు గర్షణ కాలమంతి సజ్జమైన బలమైన ఈ భద్రపరిచారు ఇంక మమ్మల్ని ప్రేమించి మరొక దినం ఇచ్చారు ఇంకో నాయన ఈ దినంలో నాయన తండ్రి నీ పరిశుద్ధమైన పవిత్రమైన జీవగ్రంథాన్ని పరిశీలన చేస్తుండగా తండ్రి నాయన మా ఆత్మీయ ప్రయాణానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం నాయన తండ్రి మీ ఆత్మ ద్వారా మాకు దయచేయండి నాయన నా నోటికి కావాలిగా ఉంచి నీ వాక్యాన్ని నీ పిల్లలకు చెప్పే శక్తిని నాకు దయచేయండి ఇంకోనైనా మేము బలహీనులు నాయన నీ పనిలో మమ్మల్ని మీరే వాడుకోండి నైన్ ప్రోవా మమ్మల్ని మీరే బలపరచండి అయిన ప్రోవా ఇక్కడ చెబుతున్న మాట ప్రతిదీ కోట తండ్రి నీ జీవగ్రంథమందు ఆధారం చేసుకుని చెప్పబడుతున్న మాట మా ఆత్మీయ జీవితానికి ఎంతైనా అవసరమని తెలుసుకొని మాలో ఉన్న బలహీనను సరిచేసుకుంటూ నీలో ఎదుగు నిమిత్తం ఆయన ప్రభా నీకు మహిమకరంగా నిమిత్తం మేము తండ్రి బ్రతకడానికి సహాయం చేసి వినసననే పిల్లలు వినిగ్రహించే మంచి హృదయం దేసింది చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయం చేయించి నాయన ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత మీరు పొందుకోమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి ముందుగా సర్వసృష్టిని కలగజేసిన దేవాది దేవునికి నా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ అలాగే మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తువారి నామూన ప్రియా సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తువారి నామూన నా వందనాలు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అంతా సజీవమైన బలమైన ఆయన హస్తాల కింద మనల్ని భద్రపరిచి రెండు వేల ఇరవై రెండులో తన దయా కేరీటం చెప్పిన మనకి మరొక సంవత్సరం ధరింప చేశాడు రెండు వేల ఇరవై రెండులో మనల్ని అడిగిపెట్టిచ్చాడు దేవుడు అందుని బట్టి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాశుతులు చెల్లించుకుంటూ మరి ఈ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల వారం శుక్రవారం ఈరోజు మరి ఇలువైన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఈ సంవత్సరంలో మనం ప్రాణాలకు కలిగి జీవించవలసిన దేవుని ఉద్దేశాలు తెలుసుకుని ఆ ప్రకారం జీవించు జీవిస్తూ ఆయన పనికి వారిగా ఉండడానికి పాఠం ఎంతైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి కొన్ని మాటలు గ్లుప్తంగా జీవగ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం ప్రేమ దేనివల్లరా వినుసున్న వారందరూ కూడా మరి చెప్పబడుతున్న మాట గ్రహించాలని ప్రేమపూర్వంగా తెలియజేసుకుంటున్నాను మత్తస్సు సువార్త వాక్య సందర్శనలోకి మత్తే సువార్త ఐదవ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ ఆత్మ ఆత్మయమైన దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ప్రేమ దేనివర్లరా మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆత్మయిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే అని కొండ మీద ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు వారు మొదటగా చెప్పిన మాట ప్రేమ దేని వర్ల ఈరోజు మనం ఈ మాట ఆలోచిద్దాం మనం ఆల్రెడీ దీనులు ఎవరు ధన్యులు ఎవరని మనం ఆలోచ మనం సబ్జెక్టుకి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ ధన్యులు ఎవరు అంటే ఆత్మయిష్టమైన దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదని మొదటగా యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ చెప్తుంట చెప్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి ఆత్మ ఇష్టమైన దేనులైన వారు అనగా ఆత్మను రక్షించే పనిలో వారి కష్టాన్ని వారి శరీరాన్ని వారికున్న సమస్తాన్ని నష్టపరుచుకుని ఆత్మల విషయమై దేనుడిగా మారిపోని వారు ఎవరు అని మనం ఆలోచిస్తే జీవగ్రంథం మనకి చక్కని మాట తెలియజేస్తున్నాయి ఆలోచించేద్ద ప్రియమై దేని వల్లరా ఆత్మల విషయమై దేనులైన వారు ధన్యులు అటువంటి ధన్యత్వంలో మనం కూడా చేరాలనే ఈ మొదటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై రెండు మొదటి నెలలో మొదటి వారంలో ఈ మాట చెప్పడానికి సిద్ధపడ్డాను మరి అటువంటి ధన్యతలు మనందరం రావాలని యొక్క మాటలు చెప్పడానికి సిద్ధపడ్డాను నేను అయితే చూద్దాం ప్రియమైన దేనివల్లరా మన బైబిల్ గ్రంథంలో చూడగలిగితే మనందరికీ బాగా ఎక్కువగా సువార్త నిమిత్తం ప్రయాసపడ్డ వ్యక్తి ఎవరని ఆలోచిస్తే పౌలు గారు పేరు వస్తుంది ప్రేమంది వల్ల యేసుక్రీస్తు వారితో తిరిగిన పన్నెండు మంది శిష్యులు తర్వాత వచ్చిన పౌలు గారు జీవితం చూస్తే వారందరికంటే విస్తారమైన సువార్త చేసినట్టుగా మనకి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఆయన ఏమంటాడంటే సమయమందు అసమయమందు అంటే రాత్రి అనగా పగలనక సువార్త నిమిత్తం ఆయన పడ్డ కష్టం మన మాటల్లో చెప్పలేదన్నమాట పౌలు గారి జీవితం అందరికీ కూడా ఒక చక్కని ఆదర్శమైన ప్రేమ దీనివల్ల ఆయన మొదటి స్థితి చూస్తే సంఘమును బాధించి హింసింసి చంపే స్థితి ఎక్కడైతే క్రైస్తవులను పిలువబడుతున్నారో ఎక్కడైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వారందరినీ కూడా సరసల్లో వేయించి వారిని చిత్రహింసలు పెడుతున్న ఒక వ్యక్తిగా మనకి కనబడతాడు ప్రేమ దేనివర్ల అటువంటి వ్యక్తి క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎప్పుడైతే దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆయన దర్శనమిచ్చాడో ఆయన చేసినవన్నీ కూడా ఆయన కంటికి ఆయన చేసిన తప్పులన్నీ కూడా కనిపించి నేను ఇప్పటిదాకా బాధించింది నిన్నేనా నేను అంధత్వం తన తనప్పుడు తెలుసుకొని మారుమన్స్ పొంది మళ్ళీ రక్షణ తీసుకుని సువార్తకి ప్రయాణం మొదలుపెట్టాడు ప్రిమ దేనివాళ్ళరా సువార్త ప్రకటించడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరు కూడా పౌలు గారి జీవితాన్ని కంపల్సరీ చదవాలి ఎందుకంటే మన ముందు ఒకరు ఒక విజయాన్ని సాధించిన వారిని మనం చూస్తేనే మనం కూడా వారిని బట్టి ఆసక్తితో ఒక పంధంలో మనం పరిగెట్టడానికి సిద్ధపడే మనస్తత్వం మనకు వస్తుంది అటువంటి మనస్తత్వం కలిగి మనం ఉండాలంటే పౌలు గారిని కంపల్సరీ ఆయన జీవితాన్ని మనం తెలుసుకోవాలి ఆయన సాక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి ఆయన చేసిన స్వార్థ సేవ జీవితం ఆయన పడిన కష్టాలు కంపల్సరీ ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ప్రేమైంది తేని వాళ్ళరా మత్స్సు వార్తలో ఆయన యసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆత్మ దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది శుద్ధం ప్రేమ తేనివారా పిలిపి పత్రిక పిలిపి పత్రిక ఒకసారి ఆయన సాక్ష్యం చూద్దాం ఒకసారి లిపి పత్రిక మూడో అధ్యాయము ఐదవ వచనం ఒకసారి చూడగలిగితే ఎనిమిదవ దినమున సున్నత పొందిని ఇస్రైల వంశపు వాడనయిన బెన్యామీను గోత్రముల పుట్టి హెబ్రీల సంతానమైన హిబ్రియుడునై ధర్మశాస్త్ర విషయంలో పరిస పరిచయుడునై ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనుజ్యుడనై ఉంటేనే ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండినో వాటిని కీస్తూ నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే పౌరు గారు తన జీవితాన్ని ఒక సాక్ష్యం చెప్తున్నాడు ప్రేమ దీనివల్ల ఎలాగొన్నాడంట ఆయన ఎనిమిదవ దినమున సున్నతి పొందాడంట ఇస్రీల వంశువువాడనైనా బెన్యామీను గోత్రంలో పుట్టాడంట బెన్యామీను గోత్రములు పుట్టి హిబ్రియుల సంతానమైన హిబ్రియుడున ఈ ధర్మశాస్త్రం విషయంలో విశేష ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడంట ప్రేమ వల్ల విశేష ఆసక్తి కలిగిన వాడంట ధర్మశాస్త్రం విషయంలో అయితే ధర్మశాస్త్రం విషయంలో విశేష ఆసక్తి కలిగి ఉన్నా కానీ లేఖనంలో ఉన్న భావం మాత్రం పౌలుగారు గారు అప్పటికి తెలుసుకోలేదు ధర్మశాస్త్ర బోధకులు ఏమైతే చెప్పారో ధర్మశాస్త్రం ఏదైతే వారిని రూఢీగా పౌలుగారి హృదయంలో బలపరిచేశారో ఆ మాటను పట్టుకునే తాను దేవుడి సేవ చేస్తున్నానని క్రీస్తుని ఎంబడిస్తున్న వారు అనేక మందిని హింసిస్తున్నాడంట ఆయన సంఘమును బాధించే పనిలో అయినా చాలా ఆసక్తి కలిగి ఉన్నాడంట ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమనే ఆజ్ఞులు ధర్మశాస్త్ర ఉపదేశకులు వారి కంటికి ఎలా చేసేసారంటే అంధత్వం కలిగించే విధంగా గారి హృదయాన్ని మార్చేసి అందుకే గారు కళ్ళు ముందు స్థెపన చంపించినప్పుడు కూడా తన మరణానికి అక్కడ సమ్మతించినట్టుగా మనకి కనబడతాడు సాక్షిగా అంటే ఒక మనిషిని చంపివేయడం కూడా ధర్మశాస్త్రం విధంగా అది నేరమైనా కానీ అక్కడ ఏ శిక్ష ఏ తప్పు చేయకపోయినా కానీ తెప్పన్న రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆ యొక్క మరణానికి సమ్మతించాడంట ఆయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అంటే ఎటువంటి అంధత్వంలో ఉన్నాడు ఆయన మొదటి తీసి తోస్తే చాలా భయంకరంగా ఉన్నది ప్రిమ వల్ల అటువంటి భయంకరమైన పరిస్థితిలోంచి ప్రాణం తీసేంత పరిస్థితుల నుంచి ప్రాణం పెట్టేంత స్థితిలోకి వచ్చేసాడు ఒకప్పుడు క్రీస్తు కానీ సంఘం గారి సంఘం కానీ కనబడితే స్త్రీలను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని వీడ్చుకుని వచ్చి సరసల్ల వేసి బాధించిన ఈ సౌలు క్రీస్తు వారు ఎప్పుడైతే దమస్కు పట్టణం ముందు ఎలుగుగా దర్శనమిచ్చారో ఆ క్షణం అందు ఎప్పుడైతే తను రక్షణ పొందుకొని మారుమని పొందుకున్నాడో క్రీస్తు కొరకు ప్రాణం పెట్టే రీతిగా మారిపోయాడు ప్రేమంజని వల్లరా నేను ఇప్పటిదాకా అంధత్వంలో ఉన్నాను నేను ఎంతో క్రీస్తుకి నేను ద్రోహం చేశాను నేను ఎంతో దుర్మార్గుడిగా నడిచాను అని తన హృదయం ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో మారుమనిస్ పొందుకుని క్రీస్తు నిమిత్తం తనకి ఏది లాభకరమైందో అది నష్టపరుచుకుని సువార్త నిమిత్తం ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చాడంట ప్రియమంది ఏనువర్లరా చాలామంది ఈరోజు దేవుడి మాటలు రక్షణ సువార్త మనం సమాజానికి వెళ్తున్నప్పుడు చాలామంది అలాగే అడ్డుపడుతున్నారు చాలామంది వారికి తెలియక దీంట్లో ఉన్న సత్యం వారికి తెలియక ఇది ఒక మత గ్రంథం అని బుక్ అని చాలామంది సువార్తకే అడ్డుపడుతున్న వారు ఉన్నారు కానీ ఒకప్పుడు సువార్తకు అడ్డుపడ్డ వారు కూడా ఎలా సువార్థికులుగా మారిపోయారు అనడానికి సాక్ష్యం ఏంటంటే పౌలుగారి జీవితం ఒకప్పుడు సువార్తకు ఎవరైతే అడ్డుపడ్డారో వారే సువార్త కోసం ప్రాణం పెట్టేవారిగా వారిగా మారిపోయారు అనడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఎవరంటే పౌలు గారు ఎంతలా మారిపోయాడంటే రాళ్ళుతో కొట్టిన ఆయన ఒంటి మీద తన గాయాల్ని మర్చిపోయి మరొక గ్రామానికి సువార్త వేద జల్లడానికి వెళ్ళిపోయాడంట ప్రేమ వల్ల పౌలు గారు అంటే చూడండి తన ఒంటికి తగిలిన గాయాన్ని కూడా పట్టించుకోలేనంత స్థితిలో ఉన్నాడు ఆయన అంటే ఆయన మైండ్లో ఒకటే ఉంది నా ముందు ఉన్న పందుంలో నేను ఓపికతో పరిగెట్టాలి ఆ జీవ కిరీటం నేను పొందుకోవాలి క్రీస్తు పునరుద్ధంలో నేను కూడా లేపబడాలి అన్న ఆలోచన తప్ప పౌలు గారికి రెండు ఆలోచన లేదు ప్రియమేని వలర ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో ఎప్పుడైతే రక్షణ తీసుకున్నాడో సిద్ధపడిపోయాడు ఒక సైన్యాధిపతి ఒక గవర్నమెంట్ ఉద్యోగి సౌలు గారు సో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును బాధించడానికి తను అధికారం తీసుకోవడానికి అక్కడికి మనకు వెళ్తున్నట్టుగా మనకు అపస్తుల కార్యంలో మనకు కనబడదు ప్రియమేనివలరా తొమ్మిదో అధ్యాయం అపస్తుల కార్యం ఒకసారి మనం చూడగలిగితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటూ హత్య చెయ్యిటుకును తనకు ప్రాణాధారమైనట్టు అంటే తన ప్రాణానికి ఎంతో ఇష్టమైనది అంట ఏంటి ప్రభు శిష్యులను హత్య హత్యశీటును అంటే చంపడానికి తనకి ఇష్టమైన కార్యంగా ఏం చేసుకున్నాడంట అంటే ధర్మశాస్త్రం యొక్క ఉపదేశకులు పౌలు సౌలు గారి యొక్క హృదయం ఎలాగా ఉన్నదే బండ మార్చేసారమాట తన హృదయాన్ని లేఖనంలో ఉన్న భావం తనకి పూర్తిగా లేఖనాల్లో ఉన్న భావం తెలియకుండా ఇంకో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళని బ్రతకనివ్వకూడదని తన హృదయంలో ఎప్పుడైతే దృఢ దృఢంగా వాళ్ళు నాటారో ఆ మాటను పట్టుకుని సౌలు గారు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటూ హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందును పురుషులైనా స్త్రీలనైనా కనుగొని ఇట్లా వారిని బంధించి ఎరసిల్ని తీసుకుని వచ్చుటకు దమస్కంలోని సమాజ సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగిన అడిగిన అతడు ప్రయాణమై చేసు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశ నుండి ఒక ఎలుగు అతని చుట్టూ ప్రకాశించి ప్రకాశించను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించవని తనతో ఒక స్వరం పలకటి విను ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన నీవు నేను నీవు హింసిస్తున్న యేసుని లేసి పట్నంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పు నువ్వు యాజకుని ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళారంట ఎందుకు పురుషులనేటి స్త్రీలనేటి ఇంకా ఇంక మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైతే ఈ యొక్క క్రీస్తు యొక్క ప్రభు యొక్క శిష్యులు ఉన్నారో ఎక్కడైతే ఆ ప్రార్థనలు జరుగుతున్నాయో వారందరిని తీసుకొచ్చేసి బంధించడానికి హింసించడానికి పత్రికలు అంటే ఆజ్ఞ ఇచ్చుకోవడానికి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన ప్రయాణంలో దమాసక పట్టణంలో యేసుక్రీస్తు వారి ఎలుగు రూపంగా ఆయనకి దర్శనమిచ్చినట్టుగా మనకు కనబడుతుంది అంటే చూడండి ప్రాణాధారం అయిపోయిందంట శిష్యుల్ని కానీ అక్కడ సంఘాన్ని కానీ బాధించడం అటువంటి సౌలు గారు పౌలుగా మారిన సందర్భం ప్రియమైన వల్ల అపస్తుల కార్యము తొనుముదో అధ్యాయం మనం అంతా చదివితే ఆయన అక్కడ మారుమనిచి పొంది బాప్తెస్సును తీసుకుని సువార్తకి ప్రయాణం మొదలుపెట్టాడు ప్రియ దేనివర్లరా సువార్తకి ప్రయాణం మొదలుపెట్టాడు మొదలుపెట్టిన ఆయన ఆయన ఒక్కడితో ఆగిపోగా ఎక్కడెక్కడైతే క్రీస్తుని బోధిస్తున్న వారిని క్రీస్తుని ఎమ్మడిస్తున్న వారిని ప్రార్థన జరుగుతున్న వారిని హింసించి వారిని కొట్టి చంపాడో ఆ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ ఆయన తిరగడం మొదలుపెట్టాడంట చాలా ప్రాంతాలు పౌలు గారు గారుగా ఉన్నప్పుడు ఆయన చూసి పౌలు గారు ఎప్పుడు మారారు ఎలాగా అని సువార్త ప్రకటిస్తుంటే వారు అల్లిపోయారు అంటే ఏటీ ఈయనే కథ సంఘాన్ని బాధించింది ఈయనే కదా హింసించింది ఆడవారిని కూడా సైతం లెక్క చేయకుండా తీసుకుని వెళ్ళిపోయి బాధించింది ఈయనే కదా ఈయన సువార్త ప్రకటించడం ఏంటి అని చాలా ఆశ్చర్యంగా చూసేవారంట ప్రిమదేని వాళ్ళ ఆశ్చర్యంగా చూసేవారంట అంటే చూడండి ఆయన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యం ఒకప్పుడు క్రీస్తుని ఆయన కొళ్ళ ముందు ఎవరన్నా బోధించినట్టు కనబడితే చంపేయడానికి సిద్ధపడ్డ మనిషి అలా క్రీస్తు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఇంచుమించు పద్నాలుగు పత్రికలు రాశాడు పద్నాలుగు పత్రికలు రాశాడు ఆయన రాసిన మహాజ్ఞానం చూస్తే ప్రేమ లేని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాసిన మహాజ్ఞానం చూస్తే పేతురు గారు కూడా ఏమంటారంటే పౌలు గారు రాసిన ఆ మాటలు అర్థం చేసుకోవడం విద్య లేని వారికి చాలా విద్యా దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని పేతురు గారు స్టేట్మెంట్ ఇచ్చారు పౌలు గారి యొక్క జ్ఞానానికి ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అవకాశం పట్టినవాడు ప్రతి దాని మీద కూడా ఒక మంచి జ్ఞానం ఒక పట్టు పట్టు కలిగిన వాడు మాట ఆయన ముందు మాట్లాడడానికి ఎవరు కూడా సరిపోయేవారు కాదు అందుకే సమాజం మందిరంలో జ్ఞానులు ఎవరో నా ముందుకు రండి అని ఇసిరి మాట్లాడిన వ్యక్తి ప్రియమ దేనివర్లరా భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారని సవాలు సమాజ మందిరంలోకి వెళ్ళి పౌలు గారు ప్రేమవర్ల పౌలు గారి జీవితం ప్రతి క్రైస్తవుడికి కూడా ఒక చక్కని ఆదర్శమయం ప్రేమ దేనివర్లరా ఇది కంపల్సరీ మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే ఎలా క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తన బుధస్కంధాల మీద ఉన్న సువార్థ భారం మర్చిపోయి బ్రతుకుతున్నారు చవులుగా ఉన్నప్పుడు తన ఎంత హింసకుడో తనకు తాను స్టేట్మెంట్ ఇచ్చుకుని తర్వాత క్రీస్తుని తేల్చుకున్న తర్వాత మారుమని పొందిన తర్వాత తన పొందిన శ్రమల గురించి రాయించాడు ప్రేమంది అని వాళ్ళ పౌలు గారు అక్క శ్రమలు చూస్తుంటే మరి మనం కూడా పాత జీవితంలో ఉన్నప్పుడు మన పాప జీవితంలో ఉన్నప్పుడు క్రీస్తుని ఎరుగక లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితం చూసుకుంటే చాలా దోారా దోరణంగా అంటే క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మరి పౌలు గారిలాగా మనం కూడా క్రీస్తు నిమిత్తం శ్రమ పొందిన వారమే ఉన్నామని చూసుకుంటే ఎలా అది మనకి కనబడతలేదు మన జీవితంలోని ఆ శ్రమ అన్నది సువార్త భారం కలిగి ఆత్మల భారం కలిగి ప్రయాసన్నదే ఎలా క్రైస్తువుల్లో కనబడడం లేదు అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు పౌలు పౌలు గారి యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి ఎందుకు మనకు రాయించాడు జీవగ్రంథంలో ఎందుకు మన చేతులకి జీవగ్రంథం ఉచితంగా వచ్చేసిందంటే భక్తుల జీవితం మనకే ఆదర్శంగా మనం తీసుకోవాలి అందుకే మనకి యుగ సమతందు ఉన్నవారికి ఏంటి బుద్ధు కలుగుటే మనకి ఇచ్చాడంట భక్తిహీనులు ఎలా బ్రతికారు భక్తులు ఎలా బ్రతికారో తెలుసుకోవడానికి మనకి జీవగ్రంథం చేతిలో పెట్టాడు ప్రియమంది ఏనువర్లరా దీన్ని అందంగా జిప్పేసేసి ఇంట్లో మూల పెట్టుకుంటామని కాదు మహాజ్ఞానం అంది వెతికితే నువ్వు తవ్వాలి కానీ తవ్వే కొద్దీ మహాజ్ఞానం వెలువడతానే ఉంటుంది బయటికి కాబట్టి పౌరుగారి జీవితం మనకే చాలా ప్రాముఖ్యమైంది ఇంకా చూద్దాం ప్రియమంది ఏనివర్లరా చూద్దాం అదే పిలిపి పత్రిక ఒకసారి చూద్దాం మరీని ఆయన ఎలాగెంచుకున్నాడు ఒకసారి చూద్దాం ఫ్రీమంది వల్ల పిలిపి పత్రిక మూడో అధ్యాయము పదకొండవశ నుంచి మనం చూడగలిగితే నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్పడేగుట ఇట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను ప్రేమ ది తనకున్న యావదు ఆస్తిని విడిచిపెట్టేసేటి పెంటగా చూసుకున్నాడు దాన్ని క్రీస్తు సువార్తే నాకు చాలా ప్రాముఖ్యమైంది విలువైందని తెలుసుకున్నాడో క్రీస్తుని నింబడించ నిమిత్తం తనకున్న ఉద్యోగాన్ని చేశాడు విడిచిపెట్టేశాడు తనకున్న ధనాన్నంతా ఏం చేశాడు విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసి ఏం చేశాడంట సమస్తము నష్టపరుచుకొని క్రీస్తు నిమిత్తము సమస్తము పెంటగా చూశాడంట మనమేమి ఈ పెంట కోసమే పరుగులాడుతాము అసలు మన దగ్గర ఉన్నది ఇది అంతా అసలు నాకున్న ఈ అధికారం కానీ నా దగ్గర ఉన్న ఈ ధనం కానీ ఇదంతా కూడా వ్యర్థమే ఎప్పటికైనా లయమైపోతుంది క్రీస్తు నిమిత్తం నేను ఏదైతే నష్టం గెంచుకున్నానో అది నాకు పరలోకంలో గొప్ప జీవ కిరీటాన్ని తీసుకొస్తుందని తెలుసుకున్న పౌలు గారు తనకున్న యావదాస్తిని తనకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి సువార్త నిమిత్తం ఒట్టి చేతులతో బయటకు వచ్చేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రేమ దేని ఒట్టి చేతులతో పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట మనమేమో ఆ పెంట కోసం పరిగెడుతున్నాం మనం ఆ పెంట కోసం మనం పరిగెడుతున్నాం ఎందుకు ఆయనకున్న మైండ్లో ఉన్న ఆలోచన ఒకటే ఏ యజమ చేతనైనా ప్రభు ఏ విధంగా తిరిగి తిరిగిలేసాడో నేను కూడా అట్టి తిరిగి లేపబడాలి నేను చనిపోయే నా మరణం ఎలా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి నా ముందు ఉన్న పంధంలో ఓపుతో పరిగెట్టాలి నా ముందు ఉన్న జీవకిరాటాన్ని నేను పొందుకోవాలి ఇది తప్ప రెండో ఆలస్యం లేదు ప్రేమ దేనివల్లరా తన బుధస్కందాల మీద తన ఆత్మల భారము తన ఆత్మను క్షీణించిపోకుండా తను తాను బలపరచుకోవడం ఇంకా చెప్పాలంటే పౌల్ గారి తన జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా తను బరకాల కొట్టుకుని బ్రతికినట్టుగా మనకి లేఖనంలో కనబడుతుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా తనకు వచ్చిన పనిని చేసుకుంటూ ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటించిన వాడిగా కనబడుతుంది ప్రకటించింది మాములుగా ఓ ఆయన పౌలు గారు ప్రయాణం చేసిన పత్రిక మనకి చివరి పట్టణంలో చూస్తే ఆయన ప్రయాణం చేసిన సువార్త నిమిత్తం ఆయన చేసిన ప్రయాణాలు చూస్తే ప్రేమంది ఏం చాలా దూరాలు ప్రయాణించేశాడు మనకున్న ఇప్పుడున్నట్టు రాజమార్గాలు లేవు సముద్రంలో ఓడల్లో ప్రయాణం ఆయన చేసిన ప్రయాణం మనం చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రాత్రి పగలనక సువార్త నిమిత్తం ఆయన పడ్డ కష్టం అంతా ఎంత కాదు ప్రేమ దేనివర్లరా ఆయన పడ్డ బాధలు కూడా కొన్నే అయినా రాశాడు కున్నే రాయించాడు అయినా ఇంకా చాలా ఉన్నాయని మనకు తెలుస్తుంది చూద్దాం అయిన దేనివర్లరా రెండో కోరింద్రి పత్రిక రెండో కోరింద్రి పత్రిక పదకొండవ అధ్యాయము రెండో కోరింది పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి మనం చూడగలిగితే వారు క్రీస్తు అని వలె మాట్లాడుస్తున్నాను నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరుసారకుడును మరీ విశేషంగా ప్రయాసపడితిని అని తన చేసిన సువార్తలో తన పడ్డ ప్రయాసం కోసం వివరిస్తున్నాడు ప్రియమంది అని వల్ల పౌలు గారు ప్రయాసపడుతాయి మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటుని అపరిమితంగా దెబ్బలు తింటని అనేక మార్లు ప్రాణప్రాయంలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితాని ఒకసారి రాళ్ళతో కొట్టబడితాయి ముమ్మారు వాడపగలి శ్రమ ఒక రాత్రిం పగలు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా సజులనైన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోను పట్నంలో ఆపదల్లోనూ అరణ్యంలో ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోను కపట సహోదరుల వలనైన ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసతో కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచు ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరంతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేక ఉన్నవి ఇవన్నీ గాక సంగములు చెంతవి కలదు ఈ భారం దినదినము నాకు కలుగుతున్నది ప్రిమంది దేనివల్లరా పౌలు గారు పడ్డ శ్రమలు ఒకసారి చూసారా ఇంకా అనేకం ఉన్నాయంట కానీ ఆయన రాయించలేదు అనేకం ఉన్నాయని చెప్తున్నాడు మరి ఆయన పౌలు గారు ఎందుకు అట్టి రీతిగా మనం ఎందుకు ఇట్టి రీతిగా ఉన్నాం ఆలోచించాలి ఆయన మనసే కదా ఆయన మనసే మనము మనుషులమే ఆయన్ని దేనికోసం ప్రయత్సపడుతున్నాడు ఆయన ప్రభు యొక్క రక్తంలో కడగబడి శుద్ధుడయ్యాడు ఆయన బుధస్కంధాల మీద ఉన్న పని ఏంటి ఆత్మల భారం కలిగి జీవించాలని తెలుసుకున్నాడు మరి తెలుసుకున్న ఆయన ఏం చేశాడంటే సమస్తము నష్టపరుచుకుని పెంటతో ఎంచుకుని సమస్తాన్ని విడిచిపెట్టి సువార్త నిమిత్తము పగలనక రాత్రి అనకా తనకున్న సమయంలో అందరికంటే ఎక్కువగా సువార్త ప్రకటించిన వాడిగా ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడిగా మనకు గారి జీవితం కనబడుతుంది అయితే ఇప్పుడు గారి జీవితం మనం ఎందుకు చదువుతున్నామంటే మరి మనం కూడా మనుషులమే మన పాపాలు కూడా యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగు కడుక్కున్నాం మనం కూడా శుద్ధులమయ్యాం మరి మన స్కందాల మీద కూడా ఏముంది సువార్త భారం ఉంది ఆత్మల భారం ఉంది మరి ఇది తెలుసుకున్న మనం మనలో మన జీవితంలో సువార్త నిమిత్తం అడ్డుగా వస్తున్నాయి ఏదైనా పెంటగా ఎంచుకుని విడిచిపెట్టావా సమయం అనక అసమయం అనకా సువార్త నిమిత్తం ఎప్పుడన్నా ప్రయాసపడ్డావా ఆకల దప్పులతో ఎప్పుడైనా సువార్త పనిలో ప్రయాసపడ్డావా ఎవరితోటన్నా నువ్వు సువార్త నిమిత్తం దూషింపబడ్డావా ఎవరైనా సువార్త నిమిత్తం నిన్ను కొట్టారా ఎవరైనా నిన్ను సువార్త నిమిత్తం ద్వేషించారా అని మనం చూస్తే అటువంటి ఏమి మన జీవితంలో లేవు ప్రేమైంది అని వర్లేరా ఆయన జీవితంలో ఎందుకు కనబడుతున్నాయి మన జీవితంలో ఎందుకు కనబడడం లేదంటే ఆయన ఆత్మల భారం కలిగిన వాడు మనం ఆత్మల భారం కలిగిన వారము కాము తనకు ఒక బాధ్యత ఉంది తన ముందు ఒక జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఒప్పుకుతో పందంలో పరిగెడుతున్నాడు కానీ మనం బాధ్యత మార్చి బ్రతుకుతున్నాం మన ముందు ఒక జీవ కిరీటం ఉందన్న విషయం కూడా మనం ఎరువుక జీవించేస్తున్నాం ఎందుకంటే ఆయన పురుగు యొక్క పునరుద్ధానంలో నేను కూడా ఏం చేయాలి లేపబడాలి అన్న ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన అందుకే సమయమందు అసమయమందు నేను ప్రయాసపడితని అంటున్నాడు ఆయన ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని అని ఒక గట్స్ అంటే ఒక గో ధైర్యం ఉన్న మాట ఒక దొమ్మున్న మాట మాట్లాడాడు ఇంకా మాట అయితే ఇంక మనం ఎవరు మాట్లాడలేమేమో అనిపిస్తుంది ప్రేమ దేనివల్లరా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునేది అంటే ఆ మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలి ఫ్రీమంది అని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి అటువంటి గట్స్ కలిగి అటువంటి సాక్ష్యం కలిగి మనం జీవించాలి ఈ రెండు వేల ఇరవై రెండులో మనం ఏమనుకున్నాం ప్రణాళిక ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒక పౌలు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవండి ఆత్మల భారం కలిగిన వ్యక్తిగా మనకే గారి జీవితం ఎంతో ఆదర్శమయంగా కనబడుతుంది అటువంటి వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం పరిగెట్టాలి ప్రేమ దేని వల్ల పడిపోయిన వారిని పనికిరాని వారిని మనం చూడకూడదు ఎవరైతే ఓపుకుతో ఆ జీవకిరాటాన్ని అందుకోవడానికి పరిగెట్టి జీవకిరాటాన్ని అందుకున్నారో అటువంటి వారిని మనం మాదిరిగా తీసుకోవాలి అటువంటి మాదిరికరంగా తీసుకునే విధంగా మనకి ఎలా బైబిల్ గ్రంథంలో పౌలు గారు మనకు కనబడుతున్నారు ప్రియమ దేనివర్లరా మనం అందరం కూడా పౌలు గారి జీవితాన్ని కంపల్సరీ తెలుసుకోవాలి అటువంటి దృఢ సంకల్పం ప్రణాళిక కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రిమ దేనివర్లరా ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇదే రెండే పత్రిక కొరింద్రి పత్రిక రెండో పత్రిక కొరింద్రిలు రచన పత్రిక రెండో కోరింది పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పదిహేనవ వస్తువును ఒకసారి చూడగలిగితే కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచదును నన్నును నేను వేయపరచుకుందును నేను మిమ్మల్ని ఎంతో యోగ్యంగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుతురా కొరిందికి రాస్తున్న పత్రికలో సంఘాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన సందర్భం ప్రేమ దేనివర్లరా ఏం చెప్తున్నాడు అక్కడ నాకు కలిగిన యావత్తును ఆత్మల కొరకు సంతోషంగా వేయపరుచుకున్నా అంటే నష్టపరుచుకున్నాడంట సంతోషంగా ఆత్మల విషయమై భారం కలిగి తనకున్నదంతా ఏం చేశాడంట వేయపరుచుకున్నాడంటే నష్టపరుచుకున్నాను సంతోషంగా తన్ను తాను కూడా ఏం చేసుకున్నాడంట నష్ట నష్టపరుచుకున్నాడంట తన తాను నష్టపరుచుకున్నాడంట తనకున్న దేవతను కూడా ఆత్మలిష్యమే సంతోషంగా నష్టపరుచుకున్నాను అని చెప్తున్నాడు అలాగే సంఘం సంఘాన్ని యొక్క సంఘాన్ని నేను ఎంతో ప్రేమించాను కానీ మీరు అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా అని సంఘాన్ని అడుగుతున్న సందర్భం ప్రేమ అంటే చూడండి తనకు ఉన్నదంతా కూడా ఆత్మల విషయమై నష్టపరుచుకున్నాడంట అంటే తనకున్నది కూడా ఆత్మల విషయమే ఖర్చు అలాగే తన శరీరాన్ని కూడా నలగొట్టుకున్నాడు ఇంకా చూద్దాం ప్రియమంది దేని వల్ల ఇంకా చూద్దాం ఇదే రెండో కోరింద్ర పత్రిక ఏడో వచ్చాయి మనం చూడగలిగితే ఆయన దీ ఎవరి మీద ఆధారపడి ఈ పని అంతా చేస్తున్నాడని చెప్తున్నాడు అక్కడ ఈ రెండో కోరింది పత్రిక ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము ఆరో వస్తున్న ఒకసారి చూడగలిగితే ఆయనను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించును తీతూ రాక వలన మాత్రమే కాకుండా అతడు అచ్చాభిలాషను మా అంగలార్పును నా ఇష్టమైన మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుసు తాను మీ ఇష్టమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించును కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించుని ప్రేమ ది ఇక్కడ పై చంద్రము మనం <ozgrat> చదివితే మేము మాసు ధ్వనికి వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు ఎట్టబోయినను మాకు శ్రమే కలిగినని ఎలుపట పోరాటములు లోపట భయములు ఉండను ప్రియమైంది ఇలా చేస్తున్న ప్రయాణ జీవితంలో సముద్రాల మీద చేస్తున్న ప్రయాణ జీవితంలో అక్కడ వారు ఎదుర్కొన్న శ్రమలను బట్టి అక్కడ తీతు రాక వాళ్ళని ఏం కలిగిందంట ఆధారం దొరికిందంట అంటే దీ పౌలు గారు ఏం నమ్ముకుని ఉన్నాడో ఆయన దీనులను ఆదరించి దేవుడు దు. ప్రేమైంది దేని అంటే ఇక్కడ పౌలు గారు తన తన దీనుడిగా మారిపోయిన స్థితిని తను చెప్తున్న సందర్భం ఎందుకు దీనుడిగా అట్టి రీతిగా మారిపోయాడు ఆయన ఆత్మల భారం కలిగి ఆయన చేస్తున్న ప్రయా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రేమ ప్రేమ దేనిపడరా సముద్రంలో వాడ వెళ్తున్నప్పుడు అది పగిలిపోతే ఎలాగుంటుంది మనకి నడి సముద్రంలో వాడ పగిలిపోతే ఎలాగుంటుంది దేని వల్ల మన ప్రయా మన ఆలోచనలో అదే రాస్తున్నాడు ఆయన లోపల ఏముందంట సమయం కలిగిన ఇలుపట పోరాటము లోపల భయం ఉన్నదంట లోపల ఏమో భయం ఉందంట ఇలుపటేమో శ్రమలంట ఏం లేదంట వాళ్ళ దగ్గర శరీరంలో ఎంత మాత్రం ఏం లేదంటే శక్తి లేదంట అటువంటి సమయంలో అక్కడ తీతు రాక వలన ఆదరణ పొందాను అని అంటున్నాడు అంటే ఎంత నలిగిపోయాడు ఆయన సువార్త నిమిత్తం పౌలు గారు నిజంగా చాలా కష్టపడ్డాడు ప్రిమంది అయిన వర్లరా ఒక చిన్న రాడ్ తగిలితే మనం నాలుగు రోజులు ఇంట్లో పడుకుంటాం అటెంట్ అటువంటిది రాళ్ళతో ఆయన్ని కొట్టేసి ఆయన చచ్చిపోడు అనుకుని ఈది ఊరి చివరికి ఈడ్చేసి వదిలే వెళ్ళిపోతే గ్రామస్తులు అందరూ మళ్ళీ కొన్ని గంటల సమయంలోకి ఆయన లేచిపోయి ఆ దు ఆ కట్ట పట్టించుకోకుండా మరో గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడంట అసలు సాధ్యమేనంటారా తనకి గాయాలు తగిలిన దెబ్బలు తగిలిన రక్తం కారుతుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుందామన్న ఆలోచన లేదు లేదు ప్రిమ వాళ్ళరా తనకున్న మనసులో ఉన్న ఆలోచన ఒకటే ఆత్మల భారం ఆత్మల భారం నేను చనిపోయాక చనిపోయేటప్పటికీ నేను జీవకిరాటం పొందే అర్హత నేను పొందుకోవాలి నా పుస్తకంధం మీద ఏముంది ఆత్మల భారం ఉంది ఆత్మల భారం కలిగిన వాడు ఇట్టి రీతిగా ఉంటాడు ప్రియమైంది అయిన మనకు లాగా టీవీ ముందు కాల్ మీద కాల్ వేసుకుని కూర్చోడావడం ఆత్మల భారం కలిగిన వాడు ఎలాగ ఉంటాడంటే ఇదిగో ఒక పౌలు గారి జీవితం మనకేమో ఆదర్శం ప్రిమైంది అని వర్లరా ఒక పౌలు గారి జీవితం ఆదర్శం ఎవరిగా మాట చూసుకోవచ్చు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము నాలుగవ మనం ఒకసారి చూడగలిగితే ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రిమదేని ఆయన దీనులను రక్షణతో అలంకరించును అటువంటి అలంకరణ పొందుకోవడానికే పౌలు గారు ప్రయాసపడ్డాడు ఆత్మల భారం కలిగి మన మొదటగా చదువుకున్న మత్స్సు వార్త ఐదవ అధ్యాయం మూడో వచనంలో ఆత్మవిష్యమ దీనులైన వారు ధన్యులు ఎవరు ధన్యులయ్యా అంటే ఆత్మల భారం కలిగి ఎవరైతే తనకున్నదంతా నష్టపరుచుకుని తనకున్న సమయాన్ని తన యొక్క బలాన్ని సమయాన్ని ప్రతిదీ కూడా నష్టపరుచుకుని ఆత్మవిష్యమే ఎవరైతే ప్రయాసపడతారో వారు దేవుని దృష్టిలో ధన్యులు మరి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం దేవుడు మనకి మరొకసారి మరొక సంవత్సరం దయచేశాడు ఆయన కృపను బట్టి ఈ సంవత్సరంలో ఒక మంచి ప్రణాళిక కలిగి మనం పౌలు గారు వంటి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆత్మల భారం కలిగి నూతన ప్రణాళికలతో మనం కూడా అట్టి అట్టి రీతిగా మనం పోరాటం కలిగి ఉండాలని అటువంటి ఆత్మల భారం కలిగి ఉండాలని ఒక మంచి ప్రణా ప్రణాళిక వేసుకుని ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో చెయ్యాలనుకు చెయ్యాలనుకున్న పనులు ఏవైతే చెయ్యలేకున్నా ఉన్నామో రెండు వేల ఇరవై రెండులో మనం చేయడానికి సిద్ధపడండి ఆత్మయస్యమై భారం కలిగి ఉండండి అప్పుడు దేవుని దృష్టిలో మనం దన్నులుగా తీర్చబడతాము మరి ఈ మాటలన్నీ మీ యొక్క వినుక వినుకడులో ఫలించాలని ఇట్టి రీతిగా మనమందరం బ్రతకాలని ప్రేమ పూర్వంగా తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో ముగించుకుంటున్నాం మహోన్నతుడా మహాశక్తిమంతుడైన మా ప్రియ పరులకు తండ్రి కొన్ని నాయన నీ ఆత్మ సహాయాన్ని బట్టి ఇప్పటిదాకా మాట్లాడసాగిన తండ్రి ప్రోవా మరి ఎన్న మాటల్లోనైనా ప్రోవా వారి సత్యాన్ని గ్రహించుకుని తండ్రి నాయన పౌలు గారి యొక్క జీవితం అయినా మా అందరికీ ఎంత ఆదర్శమయిందో ఆయన ఇప్పటిదాకా నీ జీవకు రెండు కొన్ని మాటలు వివరించి చెప్పాను తండ్రి మేమందరము నాయన పౌలు గారి యొక్క జీవితాన్ని ఏ విధంగా తన జీవితానికి మహిమకరంగా నడుచుకుని జీవించారో మేమును కూడా అటు రీతిగా నడుచుకున్నట్లుగా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఆత్మల భారం కలిగి ఆత్మ విషయమే దీనులుగా మారిన నీ యొక్క ధన్యతను మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద చేర్చుకోమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగివేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడక కృపయు పరిశుద్ధాత్మడక అన్యోన్య సహవాసము ఇప్పుడల్లప్పుడూ సదాకాలం తోడు ముందుకు నడిపించును గాక ఆమె అందరికొందనాలండి